ప్రకాశం జిల్లా పుల్లెలచెరు మండలంలోని పచ్చదనానికి పరిశుభ్రతకి మారుపేరు అయిన కేజీబీవీ పాఠశాల యందు కిశోరి వికాసం కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కిడ్స్ కాలేజ్ బీటెక్ విద్యార్థినులు మాట్లాడుతూ, కిశోర బాలికలు అతి చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, అలా చేసుకోవడం వలన వచ్చే నష్టాలు వివరించడం జరిగింది. అంతేకాకుండా జెండర్ అంటే ఏమిటి, దాని వలన కలుగు ప్రయోజనాలు నష్టాలు తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా కేజీబీవీ లిల్లీ ప్రకాష్ వాణి, సిబ్బంది, టీమ్ మెంబర్స్ మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. కిశోరి వికాసం అనే కార్యక్రమం నిన్నటి నుంచి మనం పాఠశాలలో జరుగుతూ ఉంది కదా. ఇంతకుముందు అంగన్వాడీ టీచర్స్ అందరూ వచ్చి ప్రతి వారానికో నెలకో తీసుకునే వాళ్ళు, క్లాస్ 9th class 10th class వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు. దీని గురించి మనకి అవగాహన ఉంది, కాకపోతే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినడం చిన్నపిల్లలు కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని గవర్నమెంట్ ఏం ఆలోచించారంటే, సమవయస్కుల బృందం అయితే బాగుంటుంది అని చెప్పి ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మనకు మన స్కూల్కి వచ్చిన వాళ్ళు ఎవరంటే మార్కాపురం కిడ్స్ కాలేజ్ నుంచి వచ్చారు. వాళ్ళ క్లాసులు కూడా పోగొట్టుకొని వాళ్ళకి ఎగ్జామ్స్ అయినా కూడా మన కోసం వచ్చారు. దేనికోసం వచ్చారు చెప్పండి? వాళ్ళు చెప్తే మీరు అర్థం చేసుకోగలరు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కాబట్టి నిన్న జరిగినటువంటి లెసన్స్ అన్నీ మీరు విన్నారు. దేని గురించి చెప్పినా ఏం చెప్పినా ఆడపిల్ల గురించే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రతి నెల మీరు జరిగేటటువంటి మన శరీరంలో జరిగేటటువంటి మార్పులు, అంటే ఋతుక్రమం, ఇవన్నీ శుభ్రంగా ఎలా ఉండాలి, తర్వాత పోషక ఆహారం ఎలా తీసుకోవాలి, వ్యక్తిగత శుభ్రత గురించి కూడా చెప్పారు. అవునా కదా, వ్యక్తిగత శుభ్రత ఉంటేనే మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటాం. శుభ్రంగా లేమనుకోండి అప్పుడు ఏమవుతుంది, అనారోగ్యం వచ్చి మీరు స్టడీస్ కూడా సరిగ్గా చదువుకోలేరు, ఇంకెప్పుడు కూడా విచారంగానే కనపడతా ఉంటారు. అందుకని వ్యక్తిగత ఆరోగ్యం చాలా అవసరమని, ఇంకా ఏమి చెప్పారు, ముఖ్యంగా బాల్య వివాహాలు. నిన్న సిడిపిఓ మేడం మాట్లాడితే ఏమన్నారు, ఇంతకుముందు ఆంధ్ర కలుసున్నప్పుడు, తెలంగాణ ఆంధ్ర కలుసున్నప్పుడు కూడా పుల్లల చెరువు అన్నింటిలో బాల్య వివాహాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పారు కదా. చాలా విచారకరమైనటువంటి విషయం అది. ఏంటంటే అంతగా బాల్య వివాహాలు పుల్లల చెరువు మండలంలో జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అలాంటి బాల్య వివాహాలు అరికట్టడానికి మనందరం కృషి చేయాలి. ఎవరికి వాళ్ళే, ఎవరింట్లో వాళ్ళే బాల్య వివాహాలు అరికట్టుకోవాలి. అప్పుడే మనము పూర్తిగా ఈ బాల్య వివాహాలని రూపుమాపగలం అనమాట కదా. అందరూ మాకెందుకులే మాకెందుకులు అనుకుంటే ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చేదా రాదా? వచ్చేది కాదు మనకి కదా. అందరూ మాకెందుకులే మాకెందుకులు అనుకుంటే స్వాతంత్రం మనం సంపాదించుకునే వాళ్ళం కాదు, ఈరోజు మనం అంత ఫ్రీగా ఉండేవాళ్ళం కూడా కాదు. అందుకని ఎవరికి వాళ్ళు మోటివేట్ అవ్వాలన్నమాట. నేను మా కుటుంబంలో ఎప్పుడు బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా దాన్ని అరికట్టే బాధ్యతగా తీసుకోవాలని ఒక ప్రతిజ్ఞ మీ మనసులో అనుకోవాలి. అప్పుడే దాన్ని చక్కగా చేయగలరు. దీనికోసం ఈ కార్యక్రమం కోసం సిడిపిఓ మేడం, కలెక్టర్ గారు, ఇంకా శిశు సంక్షేమ శాఖ వీళ్ళందరూ చాలా ఖర్చుతో ఈ పిల్లలందరినీ పంపించి మనకి చక్కని పాఠాలను మీకు తెలియజేశారే. దాంట్లో భాగంగానే మన అంగన్వాడీ టీచర్స్ కూడా పాపం 3 రోజులు స్కూల్కి వచ్చి మాట్లాడి చేద్దాం మేడం ప్రోగ్రామ్ అని చెప్పారు. చాలా చక్కగా మీకు అన్ని విషయాలు ఎప్పుడు చెప్తా ఉంటారు. వాళ్ళ బాధ్యత కూడా ఉంది కాబట్టి అందులో భాగంగానే, ఇది చదువులో ఒక భాగం కాబట్టి మేమందరం టీచర్స్ అందరం కూడా ఎప్పుడు మీ క్లాసులో చెప్తూనే ఉంటాం, మీరు ఎలా ఉండాలి, బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి. అక్క చెప్పింది కదా, ఇప్పుడు కిరణ్ బేడి ఏ స్థాయిలో ఉంది, మొట్టమొదటి ఐపీఎస్ కదా. అలాగే మనం కూడా ఒక గోల్ పెట్టుకోవాలన్నమాట. నేను పెద్ద అయినాక ఇలా ఉండాలి, నేను మంచి స్థానంలో ఉండాలి, నా ఊరికి నేను ఒక ఉపయోగకరంగా ఉండాలి అనేటటువంటి విషయాలు మీలో ఉంటే అప్పుడు చక్కగా చదువుకోగలరు. ఏముంది, నేను పల్లెటూరులో ఉంటున్నాను కదా, ఇక్కడే ఉంటాను, ఇంకేముంది, మా అమ్మోళ్ళు పెళ్లి చేస్తుంది చేసుకుంటాను, ఇంకా భారం పోయలేదు. ఇందాక ఒక అక్క మంచి మాట చెప్పింది, ఏమని, 6 సబ్జెక్టులు చదవడానికే అతి చదువుతున్నాము కానీ 6 గుండ్లు పోషించగలమా మనం ఒక ఇంట్లో, అంతమంది చూసుకోగలమా, పెళ్ళైందంటే అన్నయ్య బాధ్యత మనమే భరించాలి, ఆడపిల్లే చేయాలి ఇంట్లో. మగపిల్లలు చేస్తారా, చేయరు. మనమే అన్ని వంట పనులు చేసుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి. అందులో ఇంకా ఏంటి అంటే, చిన్నప్పుడే వివాహం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు తెలిసి తెలియని వయసులోనే ప్రెగ్నెన్సీ రావడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది అనమాట. అప్పుడు మీకు సరిపోయినంత బ్లడ్ ఉండదు కాబట్టి చిన్నప్పుడే పెళ్లి చేసుకోవడం వల్ల తల్లికి బిడ్డకి సరిపోయినంత రక్తం ఉండదు కదా, అందుకోసమని అప్పుడు చాలా అనర్థాలు ఏర్పడతాయి. పిల్లలు అన్న అంగవైకల్యంతో కొట్టడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కారణాలన్నీ నష్టాలు, మనకి ఏదైతే నష్టం జరుగుతుందో అదే మనకి గవర్నమెంట్ బోధిస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ మీ గ్రామాలలో వెళ్ళినప్పుడు సమ్మర్లో ఎక్కువగా వివాహాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని అరికట్టడానికి ఎంతైనా ప్రయత్నం చేస్తారని, మంచి స్ఫూర్తిని కలిగి ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఇక్కడ దగ్గర ఆఫర్సే కదా మ్యాక్స్.
చేస్తున్నారు, మీరు కష్టపడి చదవాలి, మీరు మంచి పొజిషన్ లో చూడాలని వాళ్ళ లాట ఉండకూడదనే కదా, కదా? మరి మీరేం చేయాలి? కష్టపడి చదవాలి కదా. ఇప్పటి నుంచి మీరు ఇప్పుడు ఈ స్కూల్ లెవెల్ నుంచి ఒక గోల్ సెట్ చేసుకోండి, నేను ఫలానా డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. ఇప్పుడు ప్రతి ఫీల్డ్ లో గర్ల్స్ ఉంటారు, మనం అయ్యో మేము గర్ల్స్ అయినా ఈ ఫీల్డ్కి వెళ్ళకూడదా, ఏం లేదు. మీకు ఏదో ఒకటి గోల్ సెట్ చేసుకోండి, దాని మీద ఇప్పటి నుంచి కష్టపడి చదువుతూ ఉండండి. ఇప్పుడు మనం చూస్తాము, ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్స్ అంటే ఎక్కువ గర్ల్స్ ఉండేవారు కాదు, బాయ్స్ వెళ్ళేవారు. ఇప్పుడు ఆర్మీకి కూడా గర్ల్స్ వెనకాడట్లేదు, ఆర్మీకి వెళ్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్ మనం చూస్తున్నాం, ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి తన లైఫ్ స్టోరీ గురించి చెప్పేనా తెలుసా? మీరంటే ఎవరైనా మాట్లాడుతూ ఉండండి, ఫొటోస్ తీసుకుంటారు, క్లాస్ చెప్తా ఉండండి ఊరికి వెళ్ళాలి.